హలో అండి, నేను నూర్జహాన్. ఈ మడులు ఎలా నింపుతున్నారు ఒకసారి మాకు స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉండండి అని అడుగుతున్నారండి. ఇంతకుముందు చూపించాను వీడియోస్లో, ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అందుకని నా విధానము, నేను ప్రకృతిలో దొరికే వనరులతోటే మనం మొక్కలు పెంచాలి, ఈజీగా పెంచవచ్చు, పెంచి నేను చూపిస్తున్నాను. తర్వాత ఎంత కాపు తీస్తున్నాను, ఎంతోమంది చెప్తున్నారు మీ అంత కాపు ఎవరు తీయట్లేదండి. ఈ ప్రకృతి వనరులతోటి ఓన్లీ మన ఎండిన పేడ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గురించే చెప్తుంటాను. దాంట్లో అన్ని రకాల పోషకాలు మనకి మొక్కకి అందుతాయి అనేది నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎండిన పేడ మనం ఒకసారి రెండు సార్లు వేసుకుంటూ ఉంటాము, అంతే, అంతకు మించి అవసరం లేదు. ఇక ఇసుక కలపాలి అని చెప్తాను. తర్వాత వేపపిండి, వేపాకులు ఉన్న వాళ్ళు వేపాకులు లేదా వేపపిండి కలుపుకోవాలి, ఎందుకంటే పురుగులు ఎలాంటి పురుగులు రావు. తర్వాత నేను ఇదిగోండి కలబంద మా గార్డెన్లో నెమటోడ్స్ ఇంతవరకు నేను చూడలేదండి. నేను 32 ఇయర్స్ నుంచి మా గార్డెన్లో ఎలాంటి నెమటోడ్స్ చూడలేదు. ఇప్పుడు ఆ నెమటోడ్స్ గురించి ఎక్కువగా చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ప్రతి గార్డెన్లో ఈ నెమటోడ్స్ గురించి ఎక్కువగా వింటున్నాము, ఇంతకుముందు మేము ఎప్పుడు వినలేదు. ఇప్పుడే ఈ 1 ఇయర్ నుంచే ఎక్కువగా వింటున్నాము. నేను ఎక్కువగా కలబంద నేను ఎక్కువగా ప్రతి మడుల్లో నేను కట్ చేసి వేస్తూ ఉండేదానండి. అందువల్ల నెమటోడ్స్ రాలేదేమో నాకు అనిపించింది. ఇప్పుడు కలబంద వాడితే నెమటోడ్స్ ప్రాబ్లం రాదని కొంతమంది మేధావులు చెప్తున్నారు. అందుకని నేను ఇప్పుడు నాకు అనిపించింది అన్నమాట, నెమటోడ్స్కి ఈ కలబంద కూడా బాగానే పనిచేస్తుందని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను నెమటోడ్స్ చూడలేదు, ఇప్పుడు కూడా చూడట్లేదు అనమాట. ఎందుకు అనేది మీకు చెప్పాను కదా, ఈ కలబంద ఎక్కువగా ప్రతి మడుల్లో నేను వేస్తూ ఉంటాను. కంపోస్ట్లోనే నేను ఏదో మిక్సీ చేసి నీళ్లు పోయటం ఇలాంటివి ఏం చేయనండి, కంపోస్ట్లోనే ఇలా కట్ చేసేసి వేసేస్తూ ఉంటాను అనమాట. ప్రతి మడుల్లో కంపోస్ట్లో నేను చెప్తుంటాను కదా, పచ్చి కిచెన్ వేస్ట్లో అలా వేసేసి మొక్క పక్కన పెడుతూ ఉంటాను అనమాట. అందువల్ల మాకు రాలేదని నాకు అనిపించింది. మీరు కూడా ఈ కలబంద వేస్ట్గా ఎండిపోతూ ఉంటుంది, పడేస్తూ ఉంటారండి. చాలా మంది దగ్గర ఇవి ఊర్లలో కూడా చాలా ఉంటుంది. ఈ నెమటోడ్స్ కోసం ఈ కలబంద ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఎండిన పేడలో కలిపి ఇలా నింపేస్తూ ఉండండి మడులు. చూసారా, నేను ఇప్పుడు దీంట్లో ఈ కలబంద కట్ చేసి ముక్కలు ముక్కలుగా వేసేస్తానండి. తర్వాత ఇదిగోండి ఎండిన పేడ, ఇది చూసారా, ఇది కలిపి పెట్టాను. ఇదంతా ఏంటంటే పాత సాయిలు, ఎండిన పేడ, తర్వాత ఎండిన టీ పౌడరు. ఈ కలబంద 4 కుండీల్లో నాటుకోండి, ఈజీగా పెరిగే మొక్క. కట్ చేసి ప్రతి కిచెన్ వేస్ట్లో మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఫైనల్ మట్టి కప్పినప్పుడు అప్పుడు ఓ 2-3 కట్ చేసి ఆ కంపోస్ట్లో వేసేసేయండి, మీకు నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ అనేది రాదు. నేను గమనించిన విషయం అయితే ఇదేనండి, నాకు నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ రాలేదు. అంటే దీంట్లో ఎక్కువగా నేను కలబంద వాడాను. ఓకేనండి, థ్యాంక్ యూ.